స్టార్ట్. ఓకే, సి లాంగ్వేజ్ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సి లాంగ్వేజ్ టాలీ అలాగే స్టార్ట్ చేసా. సి లాంగ్వేజ్ టాలీ అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకోవాలని వచ్చారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనుకోండి, ఒక్కొక్క గంట క్లాస్ ఉంటుంది. సి లాంగ్వేజ్ టాలీ అంటే ఒక్కొక్క గంట క్లాస్ ఉంటుంది. ఇప్పుడు టాలీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను. మరి మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే మార్నింగ్ బ్యాచ్లో స్టార్ట్ అవుతుంది, 6 to 8 బ్యాచ్లో. అర్లీ మార్నింగ్ బ్యాచ్ మీకు ఓకే అయితే చూసుకుందాం, అది విల్ టాక్ అబౌట్ దట్ ఆఫ్టర్ ద క్లాస్. ఈరోజు లెట్స్ గెట్ ఇన్ టు సి లాంగ్వేజ్. మీరు ఎక్కడైనా సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే కోడింగ్కి వెళ్ళిపోతారు. మీరు చాలా యూట్యూబ్ ఛానల్ చూసినా దాన్ని డైరెక్ట్లీ ఎంటర్ సి నేర్చుకున్నాము ఏదో ఒక యూట్యూబ్లో కూడా కొడతాం. అక్కడ వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ మనకేం అర్థం కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎండ్ చేస్తారు, దానికి ప్రాబ్లం ఏంటంటే అక్కడ సి ప్రోగ్రామ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా వెళ్తే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ని స్ట్రాంగ్గా నేర్చుకొని వెళ్తారు. ఏంటి బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే? హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, బైనరీ ఆపరేషన్స్ అంటే ఏంటి, మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసెంబ్లర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, చాలా ఉంటాయి. ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ కంప్యూటర్స్ అనేది. కానీ డైరెక్ట్గా సి నేర్చుకోవాల్సిన వచ్చిన వాళ్ళకి అవేమి తెలియకపోవటం వల్ల కొన్ని టెక్నికల్ వర్డ్స్ మనం వాడినప్పుడు ఏంట్రా ఇది, ఏదో మంగళగ్రహం నుంచి వచ్చినట్టు మనకు ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అలా కాకుండా బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు సి నేర్పించడం మై గోల్ ఫర్ యూ. ఒక 45 hours నుంచి 60 hours పడుతుంది ప్రాక్టికల్తో సెషన్. యు విల్ బి ఏబుల్ టు రైట్ ప్రోగ్రామ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా కంప్యూటర్కి సంబంధించింది ఏదైనా అయితే ఇట్ ఈస్ నాట్ వన్ టైం లెర్నింగ్, కీప్ ఆన్ అప్గ్రేడింగ్. ఫస్ట్ మీరు ఈ రోజుకి చాలా యూజ్ చేసేది ఏంటంటే జావా కానీ పైథాన్ కానీ యూజ్ చేస్తారు. పైథాన్ అంటే టుడే సాఫ్ట్వేర్లో చాలా నీడెడ్ అన్నమాట. మీరు ఈ ఏ ప్రోగ్రామ్ నేర్చుకోవాలన్నా బేసిక్ సి లాంగ్వేజ్ తెలియకపోతే ఏమీ రాదు. ఎందుకంటే ద ఫస్ట్ ఎవర్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగే ఫస్ట్ నేర్పించింది, మీన్స్ డెవలప్ చేసింది, దాని బేసిస్ మీద వచ్చిందే మిగతా లాంగ్వేజ్ అనమాట. సో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద సి లాంగ్వేజ్. ఇంట్రడక్షన్ చెప్పినట్టు ఈరోజు దిస్ అ ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ సి లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ ఈస్ అ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఒక భాష. భాష అంటే ఏంటి? డెఫినేషన్, లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ 2 persons. అంటే లాంగ్వేజ్ అనేది ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు మనుషుల మధ్య కమ్యూనికేట్ చేయడానికి ఒక మాధ్యమం. ఏంటి? మీరు చెప్తారు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మాధ్యమ, ఆంగ్ల మాధ్యమ, తెలుగు మాధ్యమం అంటారు. అంటే వన్ ఛానల్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు, నీకు మలయాళం వచ్చు, నేను మాట్లాడేది నీకు అర్థం కాదు. అంటే వన్ లాంగ్వేజ్ వస్తేనే ఒక లాంగ్వేజ్లోనే ఇద్దరికి కమ్యూనికేషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద లాంగ్వేజ్? వాట్ ఈస్ ద సి లాంగ్వేజ్ కాదు, వాట్ ఈస్ ద లాంగ్వేజ్? అదే మీరు నేర్చుకోవాల్సింది. ఎప్పుడైనా మీకు ఈ క్వశ్చన్స్ వస్తే, ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్తే, మీరు జాబ్స్కి వెళ్తే ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు యూ నీడ్ టు ఏబుల్ టు ఆన్సర్. మీ కాలేజ్లో డిగ్రీలో కానీ ఎక్కడైనా ఉంటే డిఫైన్ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అని అడిగితే, లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ యూజ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ 2 persons. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కమ్యూనికేషన్ ఛానల్ 2 persons, రెండు వ్యక్తుల మధ్య యూజ్ చేసే ఒక కమ్యూనికేషన్ ఛానల్ని లాంగ్వేజ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. క్లియర్? లాంగ్వేజ్ అంటే అర్థమైందా? నా వాట్ ఈస్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్? నేను ఇంకా సి లాంగ్వేజ్ కూడా మాట్లాడలేదు. వాట్ ఈస్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్? ఒక కంప్యూటర్ యొక్క భాష అంటే ఏంటి? ఇప్పుడు కంప్యూటర్ అనేది మనిషి కాదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. జీవం లేదు, దానికి తెలుగు రాదు, ఏం రాదు. అర్థమైందా అర్థం కావట్లేదు? ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ ఎ పర్సన్ అండ్ ద సిస్టమ్. సేమ్ ఫస్ట్ లాంగ్వేజ్కి ఏమన్నాము? కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ 2 persons. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ ఏ యూజర్, అంటే పర్సన్, యూజర్. అది ఒక వస్తువు, నేను వాడుతున్నాను కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్తే కంప్యూటర్ని మొబైల్ యూజర్, కంప్యూటర్ యూజర్ అంటారు. కానీ కంప్యూటర్ మీన్స్ పర్సన్ అన్నారు అక్కడ, అందుకే ఇక్కడ టెక్నికల్ వర్డ్ యూజర్ అని వాడతామన్నమాట. సో యూజర్ అండ్ ద సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అంటే కంప్యూటరే ఉండాల్సింది లేదు, ఇట్ మే బి మొబైల్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్. ఈరోజు మనం మాడుతుంది ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద కంప్యూటర్. స్మార్ట్ ఫోన్ అన్న కూడా ఇట్స్ ఏ కంప్యూటర్, అడ్వాన్స్డ్ వర్షన్. చిన్నగా ఉంటుంది, వేరే రకంగా ఉంటుంది, అంతే. ఓకే, దెన్ కమ్స్
ఇప్పుడు మనకు అర్థమైంది లాంగ్వేజ్ అంటే ఏంటి, కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి. క్లియర్? ఎప్పుడు గుర్తుండిపోవాలి, అర్థం కాకపోతే ఇంకో ఒక్కసారి పదిసార్లు అడగాలి. ఓకే, నా వీ నీడ్ గ్రామర్. మనం ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఒక లాంగ్వేజ్లో ఏం కావాలి, గ్రామర్ కావాలి. గ్రామర్ లేకపోతే మనకి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు వస్తున్నాను అనేది ఒక గ్రామర్, ప్రజెంట్ టెన్స్. నేను నిన్న వచ్చాను అనేది పాస్ట్ టెన్స్. ఇప్పుడు నేను ఈరోజు వస్తున్నాను, నేను ఈరోజు వచ్చాను అంటే దట్ సెంటెన్స్ విల్ చేంజ్, కరెక్ట్ అన్నాడు. సో గ్రామర్ ఎంత ఇంపార్టెంటో మన లాంగ్వేజ్లో, అలాగే కంప్యూటర్కి ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్. ఏంటి ప్రోగ్రామ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రామర్, ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్వేజ్. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ గ్రామర్ అనేది కంపారిజన్కి అర్థమవుతుంది, అర్థం కాదు. మనకి భాషలు మాట్లాడడానికి గ్రామర్ ఎంత అవసరమో, కంప్యూటర్కి ప్రోగ్రామ్స్ అలాగే సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్? ఇప్పుడు ఇవన్నీ సరే, ఏదో ఉండదు కదా సార్. మన ఇంగ్లీష్లో టైప్ చేస్తాము కంప్యూటర్లో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో కొట్టాము ఏమని, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సార్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని గూగుల్లో కొడతాం. ఇట్స్ ఏ సో మెనీ స్టేట్స్ ఆర్ దేర్ అని ఒక డేటా వస్తుంది. ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తున్నాం, ఇంటర్వ్యూ వస్తున్నాం, కొత్తగా ఎంటర్ అయింది. సి, కంప్యూటర్ లాంగ్వేజ్ ఎందుకు మనకు అవసరం అని ఒక క్వశ్చన్ మార్క్ ఎవరిలోనా రావాల్సింది. కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి, సి ఏంటి, జావా ఏంటి అని క్వశ్చన్ రావాలి. సో ఎందుకు కావాలంటే, యూజర్ నోస్ ఇంగ్లీష్ హై లెవెల్ లాంగ్వేజ్. మనం మాట్లాడే భాష ఏముంది కదా, దట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. ఏంటి, ఏదైనా మనుషులు వాడేది, యూజర్ వాడే లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని టెక్నికల్గా పిలుస్తారు. ఎక్కడైనా హెచ్ఎల్ఎల్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, మనుషులు మాట్లాడే లాంగ్వేజ్, మనుషులు చెప్పే లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇంగ్లీష్, బికాస్ ఈరోజు కంప్యూటర్లో మనం ఏం వాడుతున్నాం, ఇంగ్లీషే వాడుతున్నాం కాబట్టి. క్లియర్? దెన్ సిస్టమ్ నోస్ మెషిన్ లాంగ్వేజ్. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ కంప్యూటర్ అంటే మెషిన్, అవునా? మెషిన్కి ఏముంది తెలిసి ఉంటుంది, రెండే తెలిసి ఉంటుంది, ఆన్ ఆఫ్. దాన్నే 0 and 1 అంటాం. 0 అంటే ఏంటి, ఆఫ్. 1 అంటే ఏంటి, ఆన్. అది రెండు తప్ప ఇంకేమి తెలియదు ఒక కంప్యూటర్కి. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ బుల్షీట్ మెషిన్. ఏంటి, మనం ఎన్నోసార్లు అనుకుంటాము, రే స్మార్ట్ ఫోన్ నాకన్నా షార్ప్, ఎంత ఫాస్ట్గా చెప్తుంది. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఇస్ ఎ బిగ్ 0. ఏం చేయగలుగుతుందంటే ఆ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ కెన్ కంప్యూట్ ప్రాసెస్ని స్పీడ్ చేస్తుంది. ఇప్పుడు నిన్ను అడిగితే, నువ్వు తెలివైన వాడా, కంప్యూటర్ తెలివైన వాడవా, స్మార్ట్ ఫోన్ తెలివైన వాడా అంటే, మనం చాలామంది ఏమంటారు, స్మార్ట్ ఫోనే తెలివైన వాడు అంటారు. కానీ స్మార్ట్ ఫోన్ లాంటి ఒక వేస్ట్ బాక్స్ ఎక్కడ లేదు. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, అది స్పీడ్గా పనిచేస్తుంది, మన హ్యూమన్ బ్రెయిన్ స్లోగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, 2+5+6+7+9 ఎంత అంటే చెప్తే, ఏం చెప్పాను కూడా గుర్తులేదు మనకి. దానికి ఏం చేస్తాం, మనం క్యాలిక్యులేటర్ తీసుకుంటాం, 2+5+7+9 సో అండ్ సో ఆన్సర్ ఎంత వచ్చింది, 23 వచ్చింది క్యాలిక్యులేటర్లు. కావాలంటే ఇంకోసారి నేను చెప్పిన నెంబర్ చూసుకుని 23 వస్తుంది, క్యాలిక్యులేటర్లు వస్తుంది. కంప్యూటర్ ఇంకా ఫాస్ట్గా చెప్తుంది. క్యాలిక్యులేటర్ అయితే ఫస్ట్ ఏం చేశారు, బేసిక్గా స్టార్ట్ చేసుకుంది ఏంటంటే, ఈ క్యాలిక్యులేషన్స్కి కంప్యూటింగ్ కోసమే క్యాలిక్యులేటర్ని కనిపెట్టారు. ఆ క్యాలిక్యులేటర్లో ఏముంటుంది, స్టోరేజ్ అవ్వదు. యూ కాంట్ స్టోర్, ఇట్ కెన్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ కాంట్ స్టోర్. అదే కంప్యూటర్లో అయితే, ఇట్ క్యాన్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ క్యాన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? సో అలా అడ్వాన్స్ అయిందన్నమాట. కానీ అక్కడ అది మెషినే, ఇది మెషినే, దానికి ఏం అర్థమవుతుంది, 0 and 1. దీన్ని బైనరీ సిస్టమ్ అంటారు. అంత మాత్రం గుర్తుపెట్టుకోండి, మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, 0 or 1 బైనరీ. ముందుకు దాని గురించి ఒక క్లాస్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐ విల్ కవర్ దట్. నా ఇప్పుడు ఒక స్మాల్ ఎలా వర్క్ అవుతుంది మెషిన్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇంగ్లీషు, అది అర్థం చేసుకుంటుంది ఏంటి, 0 and 1. ఇంగ్లీష్ అర్థం కాదు దానికి, కంప్యూటర్కి. సో ఏం చేస్తాడంటే, ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, కమ్యూనికేషన్ పర్ఫెక్ట్. బట్ కంప్యూటర్తో మాట్లాడాలంటే, ఇది కంప్యూటర్ ఈ డివైస్, ఓకేనా, ఏం చేస్తాడంటే, ఒక ప్రోగ్రామరు ఒక ప్రోగ్రామ్ని రాస్తాడు. ఆ ప్రోగ్రామ్ పేర్లు సి అని ఉంటుంది, C++ అని ఉంటుంది, జావా, పైథాన్, అలా చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. దాంట్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎలా ఉంటుంది, A=10 ఒక ఎగ్జాంపుల్. ఈ క్యాలిక్యులేషన్ మనం చేయాలి. ఏంటి, ఇది ఒక ప్రోగ్రామ్ రాయటం అంటే, ప్రోగ్రామ్ ఫార్మాట్ కాదు,
ఫార్మాట్ వేరే ఉంటుంది. ఐ టీచ్ యూ సింటాక్స్ ఉంటుంది, రూల్స్ ఉంటుంది, దానికి ఎక్కడ ఏం చేయాలి. ఓకే, బ్రాకెట్స్ చూస్తుంటారు ఎవరైనా సి ప్రోగ్రామ్లో పనిచేసిన వాళ్ళకే తెలుసుది, కానీ లేకపోతే యు విల్ నాట్ అండర్స్టాండ్. ఇక్కడ ఇక్కడ క్యాల్కులేషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏకు ఒక వాల్యూ ఇచ్చాను ఎంత 10, బికి ఒక వాల్యూ ఇచ్చాను 20, సి ఏంటి ఏ ప్లస్ బి, ఏంటి సి ఏంటి ఏ ప్లస్ బి, ప్రింట్ సి అని రాశా. ఇప్పుడు నేను ఈ వాల్యూ ఇచ్చాను కంప్యూటర్లో, ఈ ప్రింట్ సి అని ఒక కోడ్ కొడితే దిస్ ఇస్ కాల్డ్ సోర్స్ కోడ్, దిస్ ఆర్ కాల్డ్ కోడింగ్, ఏంటి కోడింగ్, సోర్స్ కోడ్. ఇప్పుడు ఇలా కొడితే ఏం చేస్తుంది అది, క్యాల్కులేట్ చేసుకుంటుంది ఏ ప్లస్ బి ఏంటి 30, సి ఈజ్ ఈక్వల్ టు 30 అని నాకు డిస్ప్లేలు చూపించాలి. కానీ ప్రాబ్లం ఏంటి, దీనికి ఏ అర్థం కావట్లే, ఈజ్ ఈక్వల్ టు అర్థం కావట్లే, ఏం అర్థం కావట్లే ఎవరికి, ఈ కంప్యూటర్కి, దిస్ ద కంప్యూటర్, అర్థమవుతుందో అర్థం కావట్లేదు. సో ఏం చేస్తారంటే మధ్యలో ఒక కంపైలర్ అన్న ఒక విషయం ఉంటుంది, ఏంటి గుర్తుపెట్టుకోండి, మీ సి ప్రోగ్రామ్ వాడేప్పుడు, సి ప్రోగ్రామ్ రాసేప్పుడు కంపైలర్ అనేది మీరు వాడతారు. దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్, ముందే డిఫైన్ చేస్తుంటారు. అంటే ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, నువ్వు ఏమేమి ఉన్నాయి మనం వాడతాం ప్రోగ్రామ్లో, అవన్నిటికి ముందే ప్రీ డిఫైన్ చేసి ఒక ప్రోగ్రామ్ని చేసి పెట్టుంటారు, దట్ ఈస్ కాల్డ్ కంపైలర్. ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి, సోర్స్ కోడ్. దేంట్లో ఉంది ఇది, హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంది. ఏముంది, హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంది ఇన్పుట్ ఇచ్చినప్పుడు. ఇక్కడ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్, మనం రాసిన ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో రాస్తాం ప్రోగ్రామ్, మనం మెషిన్ లాంగ్వేజ్లో రాయము. కానీ ఏ కంపైలర్ ట్రాన్స్ఫార్మ్స్ దట్ ఇన్ టు ఏ మెషిన్ లాంగ్వేజ్. ఏం చేస్తుంది, ఒక కంపైలర్ అనేది ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో ఆ ఏకి ఏం కోడ్ రాయాలి, కన్వర్షన్ అన్ని చేసుకొని ఇలా ఇస్తుంది. ఎలా 1010 అంటే ఇలాగేం కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 1010 కాదు, గెటింగ్ మై పాయింట్ అన్నా. సో ఇలా ఈ 1010 ఇలా కోడ్స్ ఉంటాయి, దానికి మీరు అంత డెప్త్గా తెలుసుకునే అవసరం లేదు, బికాజ్ యూ మెషిన్ లాంగ్వేజ్ తర్వాత నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఇక్కడ సోర్స్ కోడ్ నుంచి కంపైలర్కి వచ్చింది. కంపైలర్లో ఏముంటుంది, ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది నిన్ను మాస్టర్. కంపైలర్కి కూడా డెఫినేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, నౌ ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సోర్స్ అంటే ఇది, ఆబ్జెక్ట్ అంటే ఎక్కడికి వెళ్తుందో అక్కడ, డెస్టినేషన్, డెస్టినేషన్ కోడ్. అది మెషిన్ కోడ్లో ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ మెషిన్ లాంగ్వేజ్, 0 or 1. అదిని తీసుకొని ఇన్పుట్ కంప్యూటర్ మనకు కావాల్సిన అవుట్పుట్ని మనకి ఇక్కడ ఇస్తుంది. దట్ ఈస్ వై యు నీడ్ కంప్యూటర్ లాంగ్వేజ్. వై డు నీడ్ కంప్యూటర్ లాంగ్వేజ్, బికాస్ టు ఓకే, యూజర్ నోస్ హై లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ నోస్ మెషిన్ లాంగ్వేజ్, సో టు చేంజ్ దాట్ అండ్ ప్రాసెస్ వీ నీడ్ కంప్యూటర్ లాంగ్వేజ్. సింపుల్గా, క్లారిటీ, క్లియర్. ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవాలంటే, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఎక్సెల్ ఎందుకు నేర్చుకుంటున్నావు, అన్నం ఎందుకు తినాలి, పప్పు ఎందుకు తినాలి అని అర్థం కాకపోతే ఊరికే తింటుంటే ఎలా మనకు ఒంటికి ఎక్కదో, అలాగే సి ప్రోగ్రామింగ్ కూడా ఎందుకుందని తెలుసుకోకుండా నేర్చుకుంటే యు విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ దా క్లియర్, ఎనీ క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ ఏం అవ్వలేదుగా, క్లియర్. నౌ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఇప్పుడు వాట్ ఈస్ ద నీడ్ అన్నాం, ఇక్కడ అవసరం ఏంటి, డైరెక్ట్గా ఇంగ్లీషే ఉండొచ్చు కానీ అవసరం అర్థమైందిగా, ఎందుకంటే అది మెషిన్ లాంగ్వేజ్, నాది హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, మెయిన్ పర్పస్ ఎందుకు, మెయిన్లీ యూజ్ ఫర్ డెవలపింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బై విచ్ యూజర్ క్యాన్ కమ్యూనికేట్ విత్ ద మెషిన్స్. వెరీ సింపుల్, ఇక్కడ చూస్తే డెవలపింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్. కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూస్తే యాప్స్, బ్రౌజర్, క్రోమ్, క్రోమ్ ఈజ్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో వెరైటీస్ ఉంటాయి, అర్థమైందా, ఆ దాంట్లో వెరైటీస్ ఉంటాయి, అప్లికేషన్స్లో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి, ఐ టెల్ యూ. ఇప్పుడు మేము ఏం డీల్ చేస్తున్నా క్లీన్గా అర్థం చేసుకోవాల్సింది, కొత్త కొత్త అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి కంప్యూటర్ లాంగ్వేజ్ అవసరం ఉంది, మెయిన్ పర్పస్. ఎందుకు, ఒక మనిషి ఒక మెషిన్తో, ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ షో మీ ద మ్యాప్ ఫర్ హైదరాబాద్, గూగుల్ మ్యాప్లో కొట్టాలి, అది అర్థం చేసుకోవాలి. ఆ మ్యాప్, గూగుల్ మ్యాప్ యాప్ ఉంది కదా, అది నేను అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ కంప్యూటర్ లాంగ్వేజ్. క్లియర్, టర్మినాలజీస్ చూస్ చూసుకోండి కరెక్ట్గా. టు డెవలప్ కంప్యూటర్ అప్లికేషన్స్ బై విచ్ యూజర్స్ కెన్ కమ్యూనికేట్ విత్ మెషిన్స్, క్లియర్. దెన్ వాట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్, ఇది ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేస్ డీటెయిల్గా విల్ సీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటాయి, ఏముంటాయి మాట్లాడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ మీడియేటర్ బిట్వీన్ 2 పర్సన్స్ ఆర్ థింగ్, సింపుల్.
అంటే ఇక్కడ పర్సన్ అన్న అవసరం లేదు, ఇట్ ఈస్ ఎ మీడియేటర్, టూ పర్సన్ మధ్య ఇంటర్ఫేస్. ఎగ్జాంపుల్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ బిట్వీన్ యూజర్ అండ్ ద సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, విండోస్. విండోస్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి ఆపరేటింగ్ సిస్టమ్ది. విండోస్ నేను చెప్పాను, ఇంకా రెండు చెప్పండి చూద్దాం. మ్యాకింటోష్, మ్యాక్, యాపిల్ వాడతారు కదా, ఆండ్రాయిడ్, ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అర్థమవుతుందా అర్థం కావట్లేదు? అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఎగ్జాంపుల్ ఏంటి ఇంటర్ఫేస్కి, ఆపరేటింగ్ సిస్టమ్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, రెండు వర్షన్ల మధ్య మీడియేటర్, ఇట్ ఈస్ మీడియేటింగ్. క్లియర్? ఆ ఆపరేటింగ్ సిస్టమ్లో ప్రోగ్రామ్స్ రాయాలి. ఫర్ వాట్? టు డెవలప్ ద కంప్యూటర్ అప్లికేషన్స్. ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, అప్లికేషన్స్ వేరు. అర్థమైందా? ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఆండ్రాయిడ్. కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ విండోస్ వాడతాము, లీనక్స్ వాడతాం. లీనక్స్ తెలుసా అది మీకు, విన్నారా ఎక్కడైనా? అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. అలాగే మనం వాడేది యాపిల్లో మ్యాక్. ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్ మనకి రినౌండ్ అన్నమాట. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ఇంటర్ఫేస్. కంప్యూటర్ అప్లికేషన్స్కి ప్రోగ్రామ్ అవసరం ఉంటుంది. క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వలేదు? క్లారిటీ? ఓకే, నౌ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా జరిగిద్దని. ఇంటర్ఫేస్కి ఎగ్జాంపుల్, వాట్ ఇంటర్ఫేస్కి ఒక ఎగ్జాంపుల్. బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంక్ సిస్టమ్ ఇలా వర్క్ అవుతుంది. ఒక ప్రోగ్రామర్ ఏం చేస్తాను, ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాను. వాట్ ఈస్ దట్ ఇంటర్ఫేస్? ఏటీఎం. ఏటీఎం మెషిన్ అనేది ఒక ఇంటర్ఫేస్, ఇట్ ఈస్ ఎ మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ ద బ్యాంక్. ఇంతకు ముందు అయితే నువ్వు వెళ్ళాలి, క్యాష్ డిపాజిట్ చేయాలి, చలన్ రాయాలి, విత్డ్రా చేసుకొని రావాలి, లేకపోతే చెక్ ఇవ్వాలి తీసుకొని. ఇప్పుడు అలా లేదు, జస్ట్ గో. అప్పుడు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకా ముందుకున్నాం మనం, ఫోన్పేలో కొట్టేసుకుంటాం. బట్ స్టిల్ లెట్స్ నాట్ గో దాట్ ఫార్, లెట్స్ బీ హియర్. ఏటీఎంలో ఉండము. ఏటీఎంలో ఏంటి, ఏటీఎం ఉంది, ఇక్కడ బ్యాంక్ ఉంది. ఇటువైపు బ్యాంకుకి ఎండ్ యూజర్కు మధ్య ఉండేదే ఇంటర్ఫేస్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏటీఎం అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా అర్థం కావట్లేదు? ఇది కంప్యూటరు, దాంట్లో ఉన్న డేటా గీటా అన్నిటికీ మీకు యూజ్ చేయడానికి వాడేదే ఆపరేటింగ్ సిస్టమ్, ఏటీఎం కాదు. ఇక్కడ బ్యాంకులో ఏమవుతుంది, ఇక్కడ సర్వర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో డేటాని అప్లోడ్ చేస్తుంటారు బ్యాంక్ సర్వర్లో. అక్కడి నుంచి దాన్ని తీసుకొని మీకు విత్డ్రావల్ కావాలా, మినీ స్టేట్మెంట్ కావాలా అని చెప్పి అది ఇస్తారు అన్నమాట. జస్ట్ వన్ కంపారిజన్. ఏంటి, ఎనీ డౌట్స్? ఏమేమి కవర్ చేసుకున్నాము? లాంగ్వేజ్ అంటే ఏంటి, కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంప్యూటర్ లాంగ్వేజ్ అవసరం ఏముంది, అది ఎలా వర్క్ అవుతుంది, మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మెయిన్ పర్పస్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి, కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇంత మనం నేర్చుకున్నాం. వాట్ యు డూ ఇస్ రైట్ ద నోట్స్. ఓకే, రీకాల్. ఏంటి రీకాల్? ఎలా రా, చూడకుండా రాయండి. ఫస్ట్ క్లీన్గా నోట్స్ రాసుకొని తర్వాత ఇంకో పేజ్లో ఇటువైపు నుంచి స్టార్ట్ చేయండి, అటువైపు నుంచి స్టార్ట్ చేయండి. ఇటువైపు నుంచి నోట్స్ రాసుకోండి, అటువైపు నుంచి క్వశ్చన్ మాత్రం రాసుకొని ఆన్సర్ మీరు ఎగ్జాక్ట్గా వచ్చేలా రాయాలి. ప్రాక్టీస్ కంపల్సరీగా కావాలి నాకు, అంతే. అర్థమవుతుందా? వెళ్తూ వెళ్తూ స్పీడ్గా వెళ్తా స్టార్టింగ్లో. టిల్ యూ గెట్ దట్ కాన్సెప్ట్ లెట్స్ గో స్లోలీ. ఇస్ దట్ ఎనఫ్ టుడే? లేకపోతే ఇంకా పంప్ చేయనా? సరిపోయిద్దా ఈరోజుకి? ఓకే, ప్రాక్టీస్ చేయాలి. నాకు ఇది మీకు పర్ఫెక్ట్గా రావాలి. దట్ ఈస్ వాట్ ఇస్ ద టైం నౌ? రేపు నుంచి షార్ట్ టైంకి రావాలి, లేట్గా వస్తే క్లాస్ మొదలెడతా. 7:50 కరెక్ట్గా 1 hour తీసుకోవాల్సింది. 22-30 minutes 1 hour ఉంటుంది, సరిపోయి. 30 minutes తర్వాత మీకు ప్రాక్టికల్ కూడా ఉంటుంది. యూ కెన్ ప్రాక్టీస్ ద ప్రోగ్రామింగ్స్ కోడ్స్కి వచ్చినప్పుడు ఐ విల్ టీచ్ యూ దోస్ థింగ్స్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు లెర్న్ సి ప్రోగ్రామింగ్. తర్వాత వేరే ఏ ప్రోగ్రామ్ నేర్చుకోవాలన్నా దాని బేసిస్ మీదే ఉంటుంది, బికాస్ ఆల్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ బిల్ట్ బేస్డ్ ఆన్ సి. క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.